గారు, అంటే నేను ఒకసారి రామరెడ్డి గారి దగ్గరికి వెళ్లే ముందు ఈ పాయింట్ మీ దగ్గర మొదలు పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. రైట్, కేసీఆర్ చెప్పండి. పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఎక్కువ ఎమ్మెల్యేలు చేజారిపోతున్నారు, ఖచ్చితంగా లైన్ క్రియేట్ అయిపోయింది, ఆల్రెడీ గేట్లు మొత్తం ఎత్తడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. కాపాడుకోవడానికి కేసీఆర్ ఇప్పటికే ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేలతో భేటీలు అవుతున్నారు, కొంతమంది ఎమ్మెల్యే కలుస్తున్నారు, కొంతమంది కలవడానికి నిరాకరిస్తున్నారు. బట్ ఒక మంత్రదండం కావాలి ఆయనకి, ఇప్పుడు ఒక సూపర్ టానిక్ ఒకటి కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మొదటి స్థానంలో ఉన్నటువంటి పార్టీ ఈసారి లోక్సభ ఎన్నికల్లో మూడో స్థానానికి పడిపోయింది. మళ్ళీ మొదటి స్థానానికి రావాలంటే ఇప్పుడు ఈ క్షణం కేసీఆర్ చుట్టూ చాలా వలయాలు ఉన్నాయి, చాలా ఆరోపణలు ఉన్నాయి. కవిత ఇప్పటికే తీహార్ జైల్లో ఉంది, బట్ ఇప్పుడు ఆయన ముందున్నటువంటి టాస్క్ ఏముందనుకోవాలా? ఖచ్చితంగా ఉన్న ఎమ్మెల్యేలను రక్షించుకోవడం మొట్టమొదటి ప్రయారిటీ ఆయన కావాల్సింది. ఎందుకంటే ఆనాడు తాను చేసిన ద్రోహమే తన పార్టీ వాళ్ళు మళ్ళీ చేసే అవకాశం ఉంది. ఆనాడు కూడా అంతే కదా, ఏ మనకు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు అన్నాడైతే, ఎవరైతే పార్టీ మారుతారో వారిని రాళ్లతో పట్టి చంపండి అన్నారు కదా గతంలో. అఫిడేవిట్ రాయించుకున్నారు, మనకు బాండ్ రాయించుకున్నారు, ఏది మీకు టికెట్లు ఇస్తున్నాం. రెండు సార్లు కూడా బిఆర్ఎస్ కు టిఆర్ఎస్ కు పార్టీ ఎమ్మెల్యేని సప్లై చేసే పార్టీగా మనది మారింది, దయచేసి అట్లా పోకుండా ఉండాలని బాండ్ కూడా రాయించుకున్నారు. దాని మాట తప్పుతున్నాను అటు పక్కన, దాన్ని బదనం చేయొచ్చు. ఇక కేసీఆర్ ముందున్న రెండే రెండు, ఇప్పటికే నష్ట నివారణ చర్యలు తీసుకోవాల్సి జనడం ఉంటే చేసుకున్నాడు, చేసుకున్నది మహాదేవ అన్నట్టు ఆయన అనుభవించాల్సింది. కొత్తగా ఎవడు ఆత్మీయం ఇచ్చట్లేదు కనుక రెండోది అధికారం అనే ఒక ఒక ఆలంబనం ఉంటే ఏదైనా చేయొచ్చు అని అనుకుంటున్నారు. అందుకని మీరు చూడండి, చేపను నీళ్ళలోకి తీసి బయట వేస్తే బతకదు. వాళ్ళ అధికారం అనే నీళ్లు లేకుండా ఈ చేపలు బతకడం లేదు. ఏ చేపలైనా సరే, కాంగ్రెస్ చేపలు కానీ బీఆర్ఎస్ చేపలు కానీ బతకడం లేదని నేను అంటున్నాను. కనుక వాళ్ళు బయట వేస్తే ఏమైతుంది, ఇప్పుడు వాళ్ళు ఏదైనా రకంగా చూసుకొని అందులో బట్ మీరు చెప్తున్నట్టు, మీరు చెప్తున్నట్టు రామ్మోహన్ రావు గారు మీరు చెప్తున్నట్టు నష్ట నివారణ చర్యలు చేపట్టాలి, ఉన్న వాళ్ళని కాపాడుకోవాలి. ఈ కాపాడుకోవాలంటే ఇవ్వాల్సినటువంటి ధైర్యం ఏంటి? ఈ ధైర్యమే రేపొద్దున సెంట్రల్లో భారతీయ జనతా పార్టీ శరణు వేడే ఛాన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ముందుంది మంచి కాలం మనకు, ఇవాళ కాకుండా మళ్ళీ జీవనం నుంచి పొంది పెడదామని ఆ భరోసా ఇవ్వడం అంతకని ఉండేది. ఆయన మీద నమ్మకంతో ఉండాల్సిన ఉంటారు, కొందరు ఎట్లా తప్పదు. ఉదాహరణకు రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు చేరలే కదా కాంగ్రెస్ పార్టీ చెందులోకి, ఇక్కడ కూడా హరీష్ రావు కేటీఆర్ ఓ 10 మంది ఉంటుండొచ్చు. మీ అంచనా ప్రకారం బీజేపీతో ఏమైనా సంప్రదింపులు జరిపే అవకాశం ఉందా ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి? అట్లాంటి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? లేదు, ఎందుకు లేదంటే 8 మంది కాదు, అదే అదే దుర్మార్గమైన మైండ్ గేమ్ కాంగ్రెస్ పార్టీ ఆడింది. దానిలో విజయం సాధించింది, మన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం అదే విషయం. బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని నేను అన్నాను, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదంటున్నా అప్పటికి కూడా. కాకపోతే ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసిండ్రు, బండి సంజయ్ గారి మాటలు చెప్పానంటే మేము బాగా ప్రయత్నం చేసినాం, దించే ప్రయత్నం చేసి ఆ ఫలాలు ఎవరు అందుకున్నారంటే కాంగ్రెస్ పార్టీ అనుకున్నది. మొన్నటిది ఏమో మనం జరిగింది ఏంటంటే, కక్షగట్టిగా అంటే కూడ బలుపుకొని బీఆర్ఎస్ రెండని బీజేపీకి ఏమని ఎక్కడ చెప్పలేదు. కాకపోతే ఓట్ ట్రాన్స్ఫర్ మాత్రం చాలా పెద్ద ఎత్తున బీజేపీకి జరిగింది. దానికి కారణం ఏంటంటే ప్రజలు ఏం ఆలోచిస్తారు శ్రీకాంత్ గారు, మనం వేసే ఓటు వేస్ట్ కావద్దు అనుకుంటాం. మనం బీఆర్ఎస్ వేద్దామా బీజేపీ కాంగ్రెస్ లో చూజ్ చేసుకుందామా అనుకున్నప్పుడు ఏమైందంటే కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లని బీఆర్ఎస్ పడకుండా బీజేపీకి పడ్డాయి, అందుకని 8 సీట్లు వచ్చినాయి. దాని అంటే ఓటర్ మనస్తత్వాన్ని, ఓటర్ ఒక తీర్పును మనం అవమానించొద్దు. కేసీఆర్ గారు, హరీష్ రావు, కేటీఆర్ పనిగట్టుకొని మీరు బీఆర్ఎస్ బీజేపీకి వేయండి అని ఎవరు చెప్పరు, కనీసం కార్యకర్త కూడా చెప్పారంటున్నారు. కానీ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలలో కూడా కొందరు మారి బీజేపీకి వేసిననేది వాస్తవం, కాంగ్రెస్ వేయలేదు. అందుకనే దాన్ని ఒక్క మాట చెప్పానంటే ఇవాళ ఏ చివర స్థలం ఉన్నాడు కేసీఆర్ గారు, నాకు 13 కిలోమీటర్లు మా ఊరు నుంచి కరెక్ట్ 13 కిలోమీటర్లు ఆయన మనస్తత్వం చూస్తే ఆయన మనస్తత్వం చూస్తే ఏమైందంటే పోయేవాళ్ళని ఎట్లా కాపాడుకుందామని చాలా మందిని ఒక్కనాడు కూడా అక్కడ దగ్గర రాని అని వాళ్ళందరినీ వాళ్ళ మా నియోజకవర్గం నుంచి కలుస్తున్నాడు ఆయన, ప్రతిరోజు లుంగి కట్టుకొని అదే ఫోటో దిగుతున్నాడు. ఇదే మాట మొదలై చేసి ఉంటే ఈ పరిస్థితి రాకపోయింది. తన ఎమ్మెల్యేను రానివ్వలేదు, ప్రగతి భవన్ హోమ్ మినిస్టర్ రానివ్వలేదు, అహంకారము అవినీతి వెరసి ఇవాళ ఆయన స్థితికి ఆయనే కారణం. ఎవ్వడు కాదు సల్గంబట్టి, అంటే రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. గతంలో వ్యతిరేకించిన వాళ్ళు సైతం, అంటే మనం నితీష్ కుమార్ ఎగ్జాంపుల్ చూడొచ్చు, చంద్రబాబు నాయుడు ఎగ్జాంపుల్ చూడొచ్చు, కేసీఆర్ పెద్ద అతీతం ఏమి కాదేమో, బట్ చూడాలి ఏం జరగబోతుంది, ఈ ఉన్న పరిస్థితుల్లోంచి ఎట్లా గట్టెక్కుతారన్నది ఒకటి ఒక డౌట్ మాత్రం ప్రస్తుతం క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. రామిరెడ్డి గారు రాష్ట్ర పరిస్థితులు చూస్తున్నారు, ఎమ్మెల్యేలంతా వరుసగడుతున్నారు కాంగ్రెస్ పార్టీకి, కేసీఆర్కి నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా నమ్మిన బంటుల్లాగా, కానీ ఓడిపోయిన తర్వాత కూడా కేసీఆర్కు ధైర్యంగా ఉండాలి, మనం అంతా పార్టీ వదిలి వెళ్ళకూడదు అంటూ ధైర్యాన్ని నూరిపోసినటువంటి పోచారం సైతం ఈరోజు కాంగ్రెస్ పార్టీ కండవగొప్పుకున్నారు, ఢిల్లీలో రాహుల్ గాంధీతో ఫోటో దిగారు. సో ఇట్లాంటి